నమస్కారం సార్ ఎస్ సార్ ఎస్ కెన్ సార్ యూ హియర్ మీ ఎస్ ఎస్ సార్ రఘునందన్ రావు గారు ఉన్నారు జీవన్ రెడ్డి గారు ఉన్నారు వీరయ్య గారు ఉన్నారు ఓ సంతోషం సార్ సార్ మాట్లాడండి సార్ ఇవాళ 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 ఇది రైతు బంధు పథకం కాదండి సారీ దళిత బంధు పథకం కాదు ఇది దళిత ఓట్ల రాబందు పథకం ఇది దళిత ఓట్ల రాబందు పథకం రెండవది పెద్దలు వీరయ్య గారు ఉన్నారు ఈ కార్యక్రమాన్ని చూసే చాలా మంది పెద్దలు ఒక విషయాన్ని గమనించాలి ఏంటంటే దేర్ ఇస్ ఎ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్ డీపెస్ట్ ట్రూత్స్ ఆర్ ద బెస్ట్ రెడ్ బిట్వీన్ ద లైన్స్ అని డీపెస్ట్ ట్రూత్స్ ఆర్ ద బెస్ట్ రెడ్ బిట్వీన్ ద లైన్స్ సో యాజ్ మీడియా హౌసెస్ యాజ్ మెయిన్ అపోజిషన్ యాజ్ ఎనలిస్ట్ we have responsibility to read between the lines of the policies of the government and their dubious intent feudal palaka vargalu adhipatya vargalu anagadokkabadda vargalanu votlese yantralaga maarchukuneetvanti oka kutranu kutantranni aa kutantranto pattukostunna patakalanu tappani sariga manam adhyayanam cheyala danni prajalaku cheppalsina baadhyata undi inkoka maata you should understand the intent behind the content ivala dalita బంధు కాదు ఇది దళిత రాబందు పథకం అనడానికి రెండు మూడు ప్రధానమైనటువంటి ఒక కారణాలు ఉన్నాయి సార్ ఒకటి ఎందుకు ఇవాళ 2000 కోట్లతో దళిత రాబందు పథకం అని మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు అది కూడా హుజూరాబాద్ నియోజకవర్గాన్నే పైలట్ ప్రాజెక్ట్ గా ఎందుకు పెట్టుకుంటున్నాడు అది కూడా 100 గ్రామాలకు 100 ఐఏఎస్ ఆఫీసర్లను పంపించి ఒక బొంబార్డింగ్ అక్కడ ఏదో బ్రహ్మాండం బద్దలైతున్నట్టు అక్కడేదో మొత్తం అంతా పెనుమార్పులు వస్తున్నట్టుగా ఐఏఎస్ ఆఫీసర్లను 100 ఊరికి 1 ఐఏఎస్ ఆఫీసర్ను పంపించి అక్కడే పథకాన్ని ప్రారంభించడంలో అక్కడ ఉన్నటువంటి ఒక 46,000 దళితుల ఓట్లను కబళించడం కోసం కేసీఆర్ గారు చేస్తున్న కుట్ర ఒక 20-30 వేలు ఉన్నటువంటి ఒక పద్మశాలిన ఓట్ల కోసం రమణ గారు అనే ఒక పావు ముందుకు వచ్చింది 46,000 ఓట్ల కోసం దళిత బంధు అని చెప్పని ఒక పథకం ముందుకు వచ్చింది ఇది కేవలం కుట్ర కుతంత్రం మాత్రమే ఈ మాట అనడానికి నేను ఒక డేటా డ్రివెన్ బేసిస్ ఉంది నాకేమి ఏమో వేరే ఏ రకమైనటువంటి అక్కస్ కానీ ఇంకొకటి ఏమీ లేదు 86,900 ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ కోసం 86,900 కోట్ల రూపాయలు గత 7 సంవత్సరాలుగా కేటాయిస్తే ఈ ప్రభుత్వం ఇంకా 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా ఇది చట్టం ఇది భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ఒక చట్టం అసెంబ్లీ సాక్షిగా చేసిన చట్టం దళిత సమాజం కొట్లాడి కొట్లాడి తెచ్చుకున్న చట్టం దామోదరరాజు నరసింహ గారు తర్వాత ఇంకందరూ కలిసి కొట్లాడిన తర్వాత వచ్చిన చట్టాన్ని ఆ చట్టాన్ని తుంగలో వచ్చి వాళ్ళ 40,000 కోట్లు ఖర్చు పెట్టిన ఆయన 2,000 కోట్లు ఖర్చు పెడతా అని చెప్పని వాళ్ళంటే నమ్మడానికి నేను సిద్ధంగా లేదు ఇది కేవలం మొసలి కన్నీరుగా మాత్రమే నేను భావిస్తా ఉన్నాను దళితుల పట్ల రెండో విషయం ఏంటంటే దళితుల జీవితాలు బాగు చేయాలా అని చెప్పనంటే ఈ ప్రభుత్వము కేవలము 6,662 మందికి మాత్రమే భూములను 3 ఎకరాల భూమిని కేటాయించింది వాస్తవానికి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఒక సర్వే లెక్కల ప్రకారంగానే 3 లక్షల మందికి 0 ఏం భూమి లేదు శూన్యం ఇంకొక 6 లక్షల మందికి 1/2 ఎకరము 0.5 ఎకరము గుంట 2 గుంటలు ఇట్లా భూమి ఉన్నట్టు అంటే ద్రమారమిగా 9 లక్షల మంది కేసీఆర్ గారు ప్రకటించినటువంటి 3 ఎకరాల భూమికి అర్హులు ఇవాళ మీరు కేవలం 6,662 మందికి ఇచ్చిండ్రు ఏమన్నా అడిగితే పైసలు లేవు భూములు లేవు భూముల ధరలు పెరిగినాయి అంటారు కానీ ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ భూములు అమ్మడం కోసం అమ్మి సొమ్ము చేసుకోవడం కోసం 30-40 వేల ఎకరాలను ఇవాళ ఐడెంటిఫై చేసిండ్రు ఈ 33 జిల్లాల్లో ఇట్లా ఈ రకంగా దళితులను మోసం చేసిన వాళ్ళు దళిత బంధు పేరు మీద న్యాయం చేస్తారంటే నమ్మడానికి నేను సిద్ధంగా లేదు మూడవది ఏంటి అంటే ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ లో దాదాపు 9 లక్షల పైచిలకు అప్లికేషన్స్ వాళ్ళు మాకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోన్ రావాలా 1 లక్ష నుంచి 12 లక్షల వరకు రేంజ్ అది లోన్ రావాలా అని చెప్పిన అప్లికేషన్లు 7 సంవత్సరాల కాలంగా ఈ ప్రభుత్వం ఇచ్చింది కేవలం 100,000 మందికి మాత్రమే నాట్ ఈవెన్ 20% ఆఫ్ ద ఫండ్స్ దట్ హావ్ బీన్ అలోకేటెడ్ టు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ హావ్ బీన్ స్పెంట్ మీరు 89 లక్షల 90 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన వాళ్ళు
నలభై యాభై శాతం ఖర్చు పెట్టేసి దళిత నోట్లో మన్ను కొట్టి ఇవాళ కొత్త పథకం పట్టుకొచ్చి నన్ను నమ్మమంటే ఆ పథకం బాగుంది అని చెప్పని నన్ను సంఖ్యలు గుద్దుకోమంటే జబ్బలు దర్చుకోమంటే నేను జబ్బలు దర్చుకోవడానికి సంఖ్యలు గుద్దుకోవడానికి నేను సిద్ధంగా లేను. నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, జీవన్ రెడ్డి గారు, మీరు రైతు బంధు పథకం పెట్టినారు, కౌలు రైతులకు మీరు ఒక్క రూపాయి ఇవ్వట్లేదు. మీరు ఇవాళ మీకు తెలుసా ఈ కౌలు రైతులు ఇవాళ 15 లక్షల మంది కౌలు రైతులు ఎవరుతున్నారో దాంట్లో 90-80% అంతా కూడా దళిత బిడ్డలే. భూమి లేక రైతు కూలీలుగా మారి వానకాలు వీనకాలు మొక్కి అయ్యా నా భూమి నేను దున్నుకొని బతుకుతా అంటే అటువంటి వాడి కూడా రైతు బంధు ఇవ్వట్లేదు. ఇట్లా మీరు ఉద్యోగం ఇవ్వరు, ఉపాధి కల్పించరు, చట్టంలో ఉన్న సప్లాన్ నిధులను వినియోగించరు, కొత్తగా మీరు రైతు బంధు అని చెప్పని పట్టుకొస్తే ఇది ఓట్ల రాబందు పథకంగా నేను భావిస్తా ఉన్నాను తప్ప ఇంకొకటి లేదు. అసలు దళితుల పైన జరుగుతున్నటువంటి ఒక అన్యాయానికి అక్రమానికి ఎవ్వరు ఏమడగద్దు. అక్కునూరు మురళి ఐఏఎస్ ఆఫీసర్ ను పిలిచి మీరు మాట్లాడితే హీ విల్ టెల్ ద ట్రూత్. ఇవాళ ఈ రాష్ట్రంలో దళితుల పట్ల ఎంత వివక్ష పూరితంగా ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తా ఉన్నారు, ఏ రకంగా అణచివేత గురి చేస్తా ఉన్నారు, వాళ్లకు చట్టపరంగా న్యాయపరంగా రాజ్యాంగ పరంగా రావాల్సిన నిధులు రాకుండా వాళ్ళని ఏ రకంగా అణచివేస్తున్నారు, ఇది అక్కునూరు మురళి గారిని అడితే చెప్తారు, ఆయన ఎందుకు తీసేసిందో సమాధానం చెప్తారు. ఇంకొక విషయం ఏంటంటే దళిత ముఖ్యమంత్రి ఎందుకు చేస్తా అన్న పెద్ద మనిషి ఆయనే ముఖ్యమంత్రి అండి, వారు పక్కన పెడదాం. దళిత ఉప ముఖ్యమంత్రి రాజే ఏం తప్పు చేసిందో ఇంతవరకు ఎవరికి తెలియదు, ఆయన తీసి పక్కన పెట్టినారు. తెలంగాణలో అత్యంత పెద్ద సామాజిక వర్గమైన మాదిగలకు దళితులకు ఇవాళ మాదిగ ఒక్క మాదిగకు కూడా మీరు ఇవాళ కేబినెట్ మంత్రి వర్గంలో స్థానం లేదు కదా. మీరు ఈ రకంగా మొత్తం మోసం చేసేసి దళితులను బిచ్చగాళ్లుగా మార్చేసి వాళ్లకు మీరు భూములు ఇవ్వరు, విద్య ఇవ్వరు, వైద్యం ఇవ్వరు, ఈ రకంగా మీరు ఓట్ల కోసం మోసం చేస్తే తగునా అని చెప్పని నేను ఇవాళ అడుగుతాను. ఇంకొక విషయం ఏంటంటే ఒక్క మాట ఒక విషయం సార్ ఏంటంటే ఇవాళ ఒక్కటే నిమిషం దయచేసి ప్లీజ్. ఇవాళ ముఖ్యమంత్రి గారు చలో ఇంటెంట్ కరెక్టే ఉందనుకుందాము, ఆయన అభివృద్ధి చేయాలనే అనుకుందనుకుంటున్నాము. 10 లక్షల రూపాయల వల్ల డెవలప్ అవుతారా లేదు, వాళ్లకు విద్య అందాలనా, వైద్యం అందాలనా, ఉపాధి అందాలనా. ఇంకొకటి ఇవాళ డబ్బులు ఇస్తే తిని తాగి ఖర్చు పెట్టుకునేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. నేను నాకు ఇచ్చిన అంతే, నీకు ఇచ్చిన అంతే, ఇంకెవరికి ఇచ్చిన అంతే. నువ్వు ఎసెట్ ఇవి వాళ్ళ ఒక సంపద సృష్టించేటువంటి ఒక అవకాశం వాడికి కలగది, వాడికి భూమి ఇవ్వు, కాంట్రాక్ట్లలో వాటా ఇవి వాళ్ళ. తెలంగాణ కాంట్రాక్ట్లలో జరుగుతున్న లక్షలాది కాంట్రాక్ట్లలో దళితులకు బీసీలకు ఏం వాటా ఇచ్చినావు, మైనింగ్ లో ఏం వాటా ఇచ్చినావు, సాండ్ మైనింగ్ లో ఏం వాటా ఇచ్చినావు, వైన్ షాప్లలో ఏం వాటా ఇచ్చినావు. మేమేమో కేవలం టాక్స్ పేయర్స్ గా మిగిలిపోవాలా, బిచ్చగాళ్ళ లెక్క మీరు పట్టుకొచ్చేటువంటి ఒక పథకాలను కొత్త కొత్త స్లోగన్లను చూసి మేము ఓట్లు గుద్దాలా, ఇది దుర్మార్గమైనటువంటి. రిపీట్ చేయాల్సిన అవసరం లేదు సార్. సార్ ఇప్పుడు దాసరి శ్రావణ్ గారు చాలా తప్పుల తడకగా లిస్ట్ ఇవ్వడము, డాటా ఇవ్వడం జరిగింది. మరి వారు ఎక్కడి నుంచి తీసుకున్నో తెలియదు కానీ వారు చాలా మాటలు చెప్పినారు. ఇలా దళిత ఎంపవర్ ఏదైతే ఉన్నదో, దళిత బంధు అనే పథకాన్ని ప్రవేశపెడితే హర్షించాల్సింది పోయి, దళితులకు పేదలకు వారికి డబ్బిస్తామంటే హర్షించాల్సింది పోయి, దళితులు డబ్బులు ఇస్తే ఖర్చు పెట్టుకుంటారు అంటే వారికి ఖర్చు పెట్టుకుంటారా సార్? దళితులు డబ్బులు ఇస్తే 10 లక్షలు విచ్చలవిడే ఖర్చు పెట్టుకుంటారా శ్రావణ్ గారు? నంబర్ వన్. నంబర్ టూ, వారు అన్నారు 2014 నుండి ఇప్పటి వరకు దళితులు 4 లక్షల మందికి 70% సబ్సిడీలతో రుణాలు మరియు కార్ లోన్స్, ఇతర లోన్స్ ఇచ్చినాం సార్. ఇప్పటివరకు ఇది పర్ఫెక్ట్ డేటాతో నేను చెప్తా ఉన్నా సార్. 4 లక్షల మందికి వారు అన్నారు, లక్ష మందికి అన్నారు సార్ దళితులకు 5,346 కుటుంబాలకు గాను 13,585 ఎకరాల భూమిని ఇప్పటికి ఇచ్చినాం. ఎంతవరకు ఎక్కడ అవైలబుల్ ఉంటే, లభ్యత ఉంటే అంతవరకు ఇచ్చాం. అది కాకుండా 536 కోట్లతో భూములను కొనుగోలు చేసి ఇచ్చాం. వారు అన్నారు ఆ పథకమే ప్రారంభం కాలేదు, అట్లాంటి పథకాలను తుంగలు దొక్కేశారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 32 నెలలు వీళ్ళు ఖర్చు పెట్టింది అట్లాంటి పథకాల మీద 92 కోట్లు సార్. సారీ, మీరు అన్నారు సార్ దళితుల బంధు పథకం మేము ప్రవేశపెడితే మీరు రాబందని ఎట్లంటారు సార్? మీరు వెంటనే మీరు విడ్రా చేసుకోవాలి ఆ వార్డ్ని విడ్రా చేసుకోవాలంటే దళితులకు 10 లక్షల రూపాయలు ఇస్తే మీ కళ్ళలో రక్తాలు ఎందుకు వెళ్తున్నాయి సార్? మీరు ఎందుకు బాధపడుతున్నారు సార్? మీ కడుపంతా ఉబ్బిపోతుంది ఎందుకు సార్? మీకు వద్దా సార్ దళితులకి? సార్ స్టార్టింగ్ విత్ సంథింగ్ కదా, ఇప్పుడు స్టార్ట్ చేస్తూ ఉన్నాం కదా. సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ సార్. అది ఎంతమందికి చేరుతుంది, ఎన్ని లక్షలు ఇస్తామనేది చూడండి. 2.5 సంవత్సరాల్లో ఒకవేళ ఇవ్వకపోతే, ఇప్పుడు వీరయ్య గారు మాట్లాడారు, గౌరవనీయులు వీరయ్య గారు చాలా బ్రహ్మాండంగా చెప్పారు. వారు దాని ఎంత లబ్ధి జరుగుతుందో అంత లబ్ధి జరుగుతూ ఉన్నది, ఇంతకుముందు చెప్పారు వారు. రైతు దళితుల బంధు పథకానికి మేము వ్యతిరేకం కాదు, మీరు వెల్కమ్ ఇట్ అన్నారు, వెల్కమ్ చేయండి. ప్రారంభమైంది ఈరోజు,
ఎలక్షన్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందా దాసరి శ్రావణ్ గారు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నామా? ఏ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా క్యాబినెట్ ఎక్కడైనా తీసుకోవచ్చు దాన్ని, అక్కడే పైలట్ ప్రాజెక్ట్ కింద హుజూరాబాద్ తీసుకున్నారంటే ఎన్నికలు వచ్చినాయా, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందా, అభ్యర్థులు ఖరారైనరా, ఎలక్షన్ కమిషనర్కి ఏమైనా అగెనెస్ట్గా ఉందా, అగెనెస్ట్ ఏమైనా ఉంటే మీరు వెళ్ళండి. దాంతోపాటు దళిత కుటుంబాలకు 10 లక్షలు, ఎస్సీ వెల్ఫేర్ కింద ప్రతి నియోజకవర్గంలో 3 గురుకుల పాఠశాలలు ఇచ్చాం సార్. ఒక్క విద్యార్థికి 1,25,000 సార్. దేశ చరిత్రలో ఎప్పుడు లేదు సార్. సన్న బియ్యంతో పాటు, బట్టలతో పాటు, ఉచిత పుస్తకాలతో పాటు 1 రూపాయి ఖర్చు లేకుండా ఒక్క విద్యార్థి పైన 1,25,000 రూపాయలు ఖర్చు పెడతాము సార్ ప్రతి నియోజకవర్గంలో 3 సార్. అది మా దుబాక రేపు రఘునందన్ నియోజకవర్గం, రఘునందన్ గారి నియోజకవర్గంలో కూడా ఉంటాయి సార్. ఇప్పుడు 1, 2 నాకు తెలియ ప్రతి నియోజకవర్గానికి 3. ఒక దూరదృష్టితో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు ఇవి ప్రత్యేకమైన పథకాలు సార్. ఇవే కాకుండా వారే చెప్పినారు 80,000 కోట్ల 40,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పాం. మిగతావి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఎస్, వాళ్ళకి రైట్ ఉంది. ఆ క్యారీ ఫార్వర్డ్ అయిన డబ్బును కూడా ఖర్చు పెట్టే సత్తా మా ముఖ్యమంత్రి గారికి ఉంది. దానికోసమే కదా సార్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇన్ని పథకాలు కొత్తగా చూసి మొన్ననే ఏ గల్లీకి పోయినా, ఏ ఇంట్లో పోయినా ప్రతి ఇంట్లో పండుగ. ఇవాళ మొన్నటి వరకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రతినిత్యం ప్రతినిత్యం వినండి సార్, మీరు ప్రశ్నలు అయిపోయింది సార్, మీరు కూడా ప్రతిపక్షం అయిపోయారు మాకు టీవీపై. సామేశ్వర గారు సారీ, వారి మాటలకు సమాధానం చెప్పిన తర్వాత ప్రశ్నలు వేయండి. మేము చెప్తా ఉంటే మేమంటాం ఇవి కాక సంక్షేమ అభివృద్ధి జరగలేదు సార్. విద్యుత్ ఇవాళ 24 గంటల కరెంటు ఉచితంగా ఫ్రీగా ఇస్తున్నాం, అది దళిత రైతులకు చేరట్లేదా సార్? ఇలా కాళేశ్వరం దారు 100,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. యావత్ తెలంగాణలో 1,00,000 ఎకరాలకు ప్రతి నియోజకవర్గం 100,000 ఎకరాలకు ఇస్తాం సార్. 1,00,000 ఎకరాలకు యావత్ తెలంగాణలో ప్రతి నియోజకవర్గం 100,000 ఎకరాలకు ఇస్తాం. దాంట్లో దళిత రైతులు లేరా సార్? దాంట్లో లేరా సార్? మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంట్లో నల్లా తిప్పితే నీళ్లు ఇస్తున్నాం, ఫిల్టర్ నీళ్లు ఇస్తున్నాం, అవి ప్రతి దళిత ఇంట్లో నీళ్లు రావట్లేదా? నేను చెప్తా ఏం చేయట్లేదు అసలు ముఖ్యమంత్రి. దళిత వ్యతిరేకి దళితులకు ఏం చేయట్లేదు, పూర్తిగా తప్పు, ఖండిస్తా ఉన్నాం. ఇవి తప్పుడు ప్రచారం చేయకండి. మీకు దమ్ముంటే మేము సార్ ఇన్ని చేయాలంటారు కదా సార్? వరుస పెట్టి మమ్మల్ని ఎందుకు గెలిపిస్తున్నారు సార్? దుబాక తప్పించి హైదరాబాద్ జిహెచ్ఎంసీ మేయర్ మేము గెలిచాం, 2 ఎమ్మెల్సీ మేము గెలిచాం, నాగార్జునసాగర్ లో మేము గెలిచాం, 33 జడ్పీ చైర్మన్ మేము గెలిచాం, ప్రతి సర్పంచ్ మేము గెలిచాం, ఎంపీడీసీ మేము గెలిచాం. వీరు రఘునందన్ గారు చెప్పే విధంగా, దాసోజీ శ్రావణ్ గారు చెప్పిన విధంగా సార్ చెప్పిన విధంగా ఒకవేళ మేము అవినీతి ఉంటే, ఇవన్నీ పనులు చేయకపోతే దళిత వ్యతిరేకులు అయితే రెండోసారి ముఖ్యమంత్రి ఎందుకు అవుతారు సార్? 1 సెకండ్ ఇది అసెంబ్లీ కాదు ఇది అసెంబ్లీ కాదు, మొత్తం గుండె చేసుకుని మేమేం మాట్లాడదాం చెప్పడానికి ఇది ప్రెస్ మీట్ కాదు. ఆగండి, ఆగండి. 20 కోట్లు ఎస్డిఎఫ్ కింద స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 6 నియోజకవర్గంలో ప్రతి మాలా మాదిగ సంఘంకు 7 లక్షలు, ఇతర సంఘాలకు 5 లక్షలు ఇచ్చాము సార్. ఇదేం ప్రెస్ మీట్ కాదు, అసెంబ్లీ కాదు, మాట్లాడండి ప్లీజ్. మీ పేపర్ వచ్చింది సార్, మీ టీవీ ఫైల్ వచ్చిన న్యూస్ సార్, కొద్దిగా కెమెరా ఇట్లా దించండి సార్, నన్ను వదిలేశారు. రూలింగ్ పార్టీ సార్ 4 సమానాలు చెప్పాలా? 6 పథకాలతో అందరు ప్రతిరోజు పాలాభిషేకాలు, పాదయాత్రలు ప్రతినిత్యం జరుగుతూ ఉండి మెచ్చుకుంటా ఉంటే పూర్తిగా అవాస్తవాలు. శ్రావణ్ గారు తప్పులు, రఘునందన్ గారు చెప్పబోయే కూడా తప్పులే. రైట్, ఎస్ రఘునందన్ గారు, నేను జీవన్ రెడ్డి గారికి అడుగుదాం అనుకున్న ప్రశ్న అడగను. కేసీఆర్ గారు దళితుడు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పారు. ఒకవేళ కనుక దళితుడు ముఖ్యమంత్రి చేస్తున్నట్టయితే దళిత వర్గాలకి ఆత్మగౌరవం పెరుగుండేది 1, అది లేకుండా చేశారు. రెండోది శ్రావణ్ గారు చెప్పినట్టుగా ఎంతసేపు ఉన్న ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనే మాట వాడుతున్నారు. ఒకవేళ అదే కనుక వాస్తవం అయితే ప్రతి దళితునికి 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పింది మనమే. ఒకవేళ అదే కనుక కరెక్ట్ అయితే 20 లక్షల రూపాయల తక్కువ రేట్ ఎక్కడ లేదు సార్ తెలంగాణలో? 60 లక్షల రూపాయలు సార్, కోటి రూపాయలు. రైట్ రైట్. నాగార్జునసాగర్ లో ఒక మాడుగులపల్లి మండలం నేను ఇన్ఛార్జ్ ఉన్న ప్రాంతంలో వెళ్తే ఒక ఊర్లో దళిత 10 కుటుంబాలు కలిసి 50 లక్షల రూపాయలు ఎకరం సార్, 50 లక్షలు కరెక్ట్. 3 ఎకరాలు కోటి ధరల ఉండాలి సార్. కంటిన్యూస్ ప్రాసెస్ పీసీఆర్ అనేవి కంటిన్యూస్ ప్రాసెస్ సార్. పీసీఆర్ ఏంటి పీసీఆర్ పీసీఆర్ గేప్ కట్ చేయించారా సార్ నా వాయిస్ ని? అసెంబ్లీ మరి అసెంబ్లీలాగా మాట్లాడే కంటే ఎక్కువ సార్ టీవీపై. రైట్ రఘునందన్ గారు, ఇప్పుడు వారు చెప్పింది నేను 20 లక్షల రూపాయలు వేసాను, వారు 50 లక్షలు చెప్పారు. అంటే ఒక దళిత కుటుంబం 1.25 కోటి రూపాయల అర్హత కావాలి,
కోటిన్నర రూపాయల ప్రభుత్వం బకాయి పడ్డది ఒక దళిత కుటుంబానికి. ఒక డబుల్ బెడ్రూమ్ కూడా వేసుకుంటే వారు చెప్పిన ప్రకారం 1,60,00,000 రూపాయల బదులు 10,00,000 రూపాయలు ఇస్తారట. నేను మిమ్మల్ని అడగాలంటే మీరు వారికి వెళ్ళిపోయి నా క్వశ్చన్ తర్వాత ఇంకోటి ఇస్తాం ఇచ్చేంత వరకు ఇవ్వం దగ్గర ప్రజలకు సమానం చెప్పుకుంటాం.